ఇక్కడ చెట్ట సడిపోతుంది అబ్బాయి అన్నం పెట్టమంటావా తర్వాత తింటారులే నాకు అర్జెంట్ పని ఉంది ఇదంతా నీ పనేనా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే చప్పరించేస్తాను ఆ పని తర్వాత చదువు కానీ ముందు చెప్పిన కొడుకు నువ్వు అసలు ఆడదానివేనా రౌడీలకి రౌడీని గూండాలకి గూండాలి ఇంక మాత్రం నాన్నమ్మా అసలే గుండె చెప్పు మనిషి ఈ సీన్ చూసిందంటే ఫినిష్ ఓ పెద్ద మనిషి ఇటు ఏంటండి ఎత్తుతున్నారు నా మనవడి గురించే నమ్మా నా బెంగంతా ఆయనకేమండి ఒంటి మీద కాఫీ బట్టలు చేతుల లాటి నడుక్కి రివాల్వర్ ఎందుకాయనమ్మా మీకు ఏదైనా లైన్ వేస్తే పడిపోతాడేమోనని నా బెంగంతా సరే నా మాటకేం గాని ఏం కూరండా కోడి కూర నా తల్లి మసాలా బాగా వేసావా నశాలకి ఎక్కేలా వేశా నా అమ్మే నా మనవడికి ఆ కూరంటే ఎంత ఇష్టం ఆయన పేరు తలవకు అమ్మమ్మ అమ్మమ్మ బరకదే కదా అమ్మమ్మ నీ మనవడికి ఏ పెట్టావు గాని ముక్కలు యాపిల్ పళ్ళు నిజాలు గులాబీ రేకులు ఏంటి అప్పుడప్పుడు అలా సౌండ్ చేస్తుంటాను అప్పుడప్పుడన్నా వెంట వెంటనే సౌండ్ చేస్తున్నావేంటి ఇంకో టైప్ అరిస్తే ఎలా ఉంటుందని చూస్తా అరుస్తూనే ఉండు అదేటమ్మా నే చెప్పాగా నా మనవడికి కోడుకూర అంటే ప్రాణం అని నేనే తీసుకెళ్లి స్వయంగా నా చెప్పుతోనే పెట్టుకుంటా పెట్టుకో రాజు ఓ పెద్ద మనిషి నువ్వెక్కడికి కోడికూర తినడానికి నాకంటే కోడికూర ముఖ్యమా దాని నుంచి నాకు తెలుసు కానీ నీ సంగతి నాకు తెలియదుగా నేను చెప్పనా సంక్రాంతి గారిలా కమ్మగా ఉంటా ఉగాది పచ్చడిలా చేదుగా ఉంటా దసరా కూరలో కారంగా ఉంటా దీపావళి స్వీట్ లో ఉంటా